దాక్షారం ఏం పనికి వెళ్ళారమ్మా? వస్తున్నారా? బంధువులు ఇంటికి పోయాం. ఎంత దూరం అమ్మా మీ ఊరికి? ఆ ఊరికి ఎంత బస్సు అడ్జస్ట్ అవుతుంది మొత్తానికి? పోయినప్పుడు ఎంత ఎంత కొట్టారు? వంద రూపాయలు అయిందా? ఉచిత ప్రయాణం. ఇప్పుడు నువ్వు వెళ్ళావు, ఇప్పుడు నీ తోడు కోటలేక భర్త తండ్రి చనిపోయారు, మీ ఇద్దరికి పిచ్చి వచ్చారు, ఒక్కొక్కటి 200 రూపాయలు అయింది. ఇద్దరికే ఇద్దరికే ఇద్దరికి 200 అయింది. రేపు 200 రూపాయలు ఫ్రీ అవుతుంది. నువ్వు కావాలంటే అప్పుడప్పుడు మీ బంధువులు ఇంటికి పోయారంటే పోయిరావచ్చాను. దీనివల్ల లాభం ఏనమ్మా మీకు? ఎట్లమ్మా ఎట్ల లాభం? దేనికి లాభం చెప్పు. కలిసి వస్తుంది. ఇంకా మీతో మాట్లాడడానికి వచ్చానమ్మా, నా కష్టాలు తెలుసుకోవడానికి. ఏంటమ్మా ఇది చెప్పండి, అన్ని ధరలు పెరిగిపోయా? బాగా పెరిగాయా? ఇప్పుడు గవర్నమెంట్ మేము డబ్బులు ఇస్తాను అంటున్నారు కదా, సరిపోతుందమ్మా? వాళ్ళు ఇచ్చే డబ్బులు నీకు ఖర్చు ఇదే కూడా రాలేదండి. 7 నెలలు భర్త పోయి. రేపు రాబోయే రోజుల్లో మీకు ఉచితంగా బస్సులో పెట్టాను అనుకోండి, అప్పుడు ఫ్రీగా తిరుగుతా ఉండొచ్చు. ఏమైనా పని ఉంటే మీరు చూసుకొని రావచ్చు, బంధువులంటే పోవచ్చు, పని ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే మా గుడ్. మీరు కూడా అమ్మ ఎక్కడమ్మా? ఆల్మూరు లోపలికమ్మా. ఎక్కడికి వెళ్తున్నామా? మీరు ఇంట్లో ఎంతమంది అమ్మ మొత్తం? ఎంత వస్తుంది వాళ్ళు? ఎంత ఇస్తున్నారు? నీకు ఎంత నష్టం వస్తుంది? అది యొక్క భారం ఎంత పడతాము? వచ్చిన డబ్బులు ఖర్చులు కలిపి మిగులుతున్నాయి. ఏమన్నా ఈ 4 ఏళ్ళు ఏమన్నా అప్పులు చేశారు కదా? చేస్తున్నామండి, మరి కట్టుకున్నాము చేస్తున్నామండి. ఆ లోన్ వస్తుందని చూస్తే ఆ లోన్ రాలేదండి. అప్పు చేసుకొచ్చుకున్నామండి. పిల్లలు ఏం చదువుకుంటున్నారమ్మా? పిల్లలండి, మా అబ్బాయిలు చదువుకోండి. మా ఇంటి గారు ఏమంటే ఏది ఎంత వెళ్తారు లేదా లేదని మాట్లాడాలండి.
అలా కొనుక్కుంటే మేము పేదలు ఎలా తింటామండి?
మీ ఫోటోగ్రాఫర్ గా ఉంటే మీ ఆయన కూడా పని చేస్తున్నారు, వృత్తి పని చేస్తున్నారు లేదా ప్రొఫెషన్ ట్యాక్స్ చాలా దారుణం, చాలా అంటే చాలా. ఎప్పుడూ లేనంత ఇది వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల. ప్రభుత్వ విధానాలు ఎప్పుడు కూడా మధ్యతరగతి పేద వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. పరిపాలన సమర్థవంతంగా ఉంటే ఇబ్బంది రావు. అంటే సామాన్యులకు కూడా ఇప్పుడు వాలంటీర్ జాబ్లు ఇచ్చారు కదండి, మా లాంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారని మా ఊర్లో అయితే మొత్తం కాంగ్రెస్ పనిచేస్తుంది. ఆ అమ్మాయికి ఇంకా కొంచెం ఎట్లా చేయాలి, ఏం చేస్తే ఆదాయం ఎక్కువ వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే మా గుడ్. అమ్మా బాగున్నారా? ఏంటమ్మా బాగున్నారా? బాగున్నారా? ఓకే అమ్మా. నచ్చిందమ్మా? నమస్కారం అమ్మా. నమస్కారం. చూడండి అంటే.